అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికివో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీచంత ఇది కన్నీ తినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీ తినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత ఇంత రాత్రి అయింది, ఈయన ఇంకా రాలేదేంటి? ఫోన్ అయినా చేయలేదు. పెళ్లి రోజని కూడా గుర్తులేదన్నమాట. ఈ రోజైనా తొందరగా రావచ్చుగా. అదిగో ఆయనే. హలో,
హలో అమ్మా, నేను సమీరని మాట్లాడుతున్నాను. ఏమిటమ్మా ఇంత పొద్దున్నే ఫోన్ చేశా? ఏమిటి, శ్రీనాథ్ని అరెస్ట్ చేశారా? దేనికి అరెస్ట్ చేశారు? హత్యా నేరం మీద అరెస్ట్ చేశారు. శ్రీనాథ్ హత్య చేయడం ఏమిటి? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. రాత్రి పోలీసులు ఫోన్ చేసి చెప్పిన దగ్గర నుండి ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకు భయంగా ఉందమ్మా. ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా. ఏమండి ఏమండి, ఏంటి శారదా? ఒకసారి ఇలా రండి. ఏమైంది శారదా, ఎక్కడి నుంచి ఫోను? సమీర్ అండి, శ్రీనాథ్ ఎవరిని చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేశారట. సమీర లైన్లో ఉంది, మీరు మాట్లాడండి. అమ్మా సమీరా, ఏమైందమ్మా? శ్రీనాథ్ని అరెస్ట్ చేశారా? నువ్వు కంగారు పడకుండా ఏం జరిగిందో చెప్పు. స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది డాడీ, శ్రీనాథ్ని అరెస్ట్ చేశామని చెప్పారు. అంతకు మించి నాకేం తెలీదు. సమీరా, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. అరెస్ట్ చేసినంత మాత్రం నాకు కంగారు పడక్కర్లేదు. డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వేం భయపడకు. నేను ఈ హత్య చేయలేదు సార్. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఇదే సమాధానం చెప్తాను. ఓకే ఓకే ఓకే, నువ్వు మర్డర్ చేసావన్నది ఆల్రెడీ కన్ఫర్మ్డ్, ఎందుకు చేసావన్నది టు బి కన్ఫర్మ్డ్ అన్నమాట. చెప్పు, డబ్బు కోసమా? మీ ఇద్దరి మధ్య ఏమైనా పగలు, ప్రతీకారాలు, వ్యక్తిగతమైన కక్షలు ఏమైనా ఉన్నాయా? ఆ హరికృష్ణ ఎవరో కూడా నాకు తెలియదు సార్. అంటే తెలిస్తే హత్య చేసేవాడు కదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. నాకు తెలియని వ్యక్తి మీద నాకు పగాద్వేషాలు ఎందుకుంటాయి సార్? అతన్ని నేనెందుకు చంపుతాను సార్? ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావన్నమాట. చంపడానికి పగాద్వేషం అక్కర్లేదయ్యా, డబ్బు కోసం కూడా చంపొచ్చు. నువ్వు డబ్బడిగితే అతను కాదన్నాడా? అతను కాదన్నాడన్న కోపంతో నువ్వు అతని కిందకి దూసి చంపేశావా? నేను అతన్ని చంపలేదు సార్. ఎలాగైనా నన్ను కమిట్ చేయాలని చూస్తున్నారు మీరు, కానీ నేను హత్య చేయలేదు సార్. నాకు ఏ పాపం తెలియదు సార్, నన్ను నమ్మండి. ఓకే 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 ఓకే, కాసేపు ఆ హత్య సంగతి పక్కన పెట్టు. నీకు ప్యాకెట్ వచ్చా? రాదు సార్. ప్యాకెట్ తెలియకుండా క్లబ్ కిందకి వెళ్ళేవాడివి తాగడానిక? సార్, నాకు తాగుడు అసలు అలవాట్లేదు సార్. నో 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 నో, ఐ కాంట్ అగ్రీ. ప్యాకాటా తెలియక మందు కొట్టే అలవాటు లేక నువ్వు ఫ్రెండ్స్ క్లబ్ లో మెంబర్ ఎందుకు అయినట్టు? ఆ క్లబ్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్. ఆ క్లబ్ పేరు కూడా నేను వెళ్ళలేదు. నా ఉద్యోగం వ్యాపారం తప్ప నాకింకేం తెలీదు సార్. అయ్యా రాజుగారు. సార్. ఏమిటి పరిస్థితి? సేమ్ టు సేమ్ సార్. నాకేం చెప్పాడో మీకు అదే చెప్పాడు, ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తున్నాడు. నేను మీకు మొదటి నుంచే చెప్తున్నాను సార్, నేను ఈ హత్య చేయలేదు. అసలు హత్య జరిగిన టైంలో అసలు నేను ఈ ఊర్లోనే లేను సార్. పోనీ ఏ ఊర్లో ఉన్నావో చెప్పు, అదే కనుక నిజమని రుజువైతే నిన్ను వదిలేస్తాను. సారీ సార్, ఆ విషయాన్ని నేను మీకు చెప్పలేను. నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసయ్యా, నువ్వెందుకు చెప్పలేవో నేను చెప్తాను. నువ్వు హరికృష్ణని హత్య చేసావు, అతన్ని టెర్రస్ మీద నుంచి కిందకి తోసేసి దారుణంగా చంపేశావు. అది హత్య కాదు, ఆత్మహత్య అని ప్రూవ్ చేసి పోలీసుల్ని ఫూల్స్ని చేయాలనుకున్నావు. చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఊళ్ళో లేనని కథలు చెప్తున్నావు. బట్ వన్ థింగ్, రేపు ఇన్వెస్టిగేషన్లో నిజం ఎలాగూ తెలుస్తుంది. అప్పుడైనా నిజం చెప్పి నువ్వు సరెండర్ అవ్వాలి. అండర్స్టాండ్? పెంచలమ్మా, శ్రీనాథ్ బాబు గారు ఎవరినో చంపేశారని పోలీసులు అరెస్ట్ చేశారటమ్మా. అలాగా? అదేంటమ్మా, శ్రీనాథ్ బాబు అంటే ఎవరో అనుకుంటున్నారేమో. మన శారదమ్మ గారు అల్లుడు,
మన ఆఫీసులో పనిచేసే శ్రీనాథ్ బాబు గారేనమ్మా. నాకు అర్థమైంది పెంచలమ్మ. వేరే ఎవరో అయితే ఈ విషయం నాకెందుకు చెప్తావు? శ్రీనాథ్ బాబుది చాలా సున్నితమైన మనసు. ఒకరికి సాయం చేయడమే తప్ప ఎవరితోనూ ఎట్లాంటి గొడవలు పెట్టుకోరు. ఆయనకు ఆఫీస్ పని తప్ప ఏరే ప్రపంచమే తెలియదు. అంత మంచి మనిషి సంపడమేంటమ్మా? నిజమే పెంచలమ్మా, కానీ చంపాడని నువ్వే కదా చెప్తున్నా. అందరూ అనుకుంటుంటే ఇని చెప్పానమ్మా. ఆ బాబు సేవకు కూడా అపకారం చేయడంటారు. అట్లాంటి మనిషి ఎవరినైనా ఎందుకు చంపుతారమ్మా? నిప్పులేందే పొగ రాదంటారు. అసలేం జరిగిందో మనకు తెలియదు కదా. ఏరే ఎవరో చంపేసి ఆ బాబు మీద పెట్టేసి ఉండొచ్చు కదమ్మా. మన మనిషి కాబట్టి మనకు అలాగే అనిపిస్తుంది, కానీ మనం అనుకుంటే సరిపోదుగా. పరిస్థితులే మనుషుల్ని నడిపిస్తాయి. దాన్ని బట్టి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మనం చెప్పలేం. అంతెందుకు, చివరి వరకు మన మిత్ర నారాయణ్ని నమ్మింది. కృష్ణప్రసాద్ గారు వాళ్ల మేనేజర్ని ఎంతో మంచివాడని నమ్మారు. చివరికి ఆయన చావుకి అతనే కారణమయ్యాడు. మనకు కావలసిన మనుషుల గురించి, అభిమానం ఉన్న మనుషుల గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటాం. అందులో ఏమాత్రం తేడా వచ్చినా తట్టుకోలేం, బాధపడతాం. ఇప్పుడు పరిస్థితి అది. శ్రీనాథ్ విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా జరిగేది అదే. ఆ బాబు సంగతి నీకు బాగా తెలుసు కదమ్మా. మీ అందరికన్నా చాలా బాగా తెలుసు, అందుకే ఇంతగా చెప్తున్నాను. అది కాదమ్మా, నాకు తలనొప్పిగా ఉంది, కాఫీ తెచ్చిపెట్టు. అట్టాగేనమ్మా. సమీరా! ఏంటి సమీరా, ఊరుకో. ఏమిటి బాబు ఇది? ఊరుకో సమీరా, అంతా నా దురదృష్టం అత్తయ్య గారు. అసలేం జరిగిందో చెప్పు శ్రీనాథ్. నాకేం అర్థం కావడం లేదు మావయ్య. నాకు ముక్కు మొహం కూడా తెలియని మనిషిని నేను చంపానంటున్నారు. ఈ హత్యతో నాకు ఎటువంటి సంబంధము లేదు, నేను నిర్దోషిని. ఇంతకంటే నేనేం చెప్పలేను. సేమ్ డైలాగ్, సేమ్ డిక్షన్ అండ్ సేమ్ మాడ్యులేషన్. ఎన్నిసార్లు అడిగినా ఇదే సమాధానం చెప్తున్నాడు. సాక్ష్యాలన్నీ ఇతడు హంతకుడు అని నిరూపిస్తున్నాయి. ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. నేనెంత చెప్పినా వినిపించుకోవడం లేదు, మీరైనా చెప్పి చూడండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి అలా వస్తారా? ఓకే ఓకే. చెప్పండి. ఐఎమ్ కృష్ణేశ్వరరావు, లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్ని. శ్రీనాథ్ నా అల్లుడు. డిపార్ట్మెంట్ పరంగా, పొలిటికల్ గా నాకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, ఎంతో పలుకుబడి ఉంది. అలాగని మిమ్మల్ని నేనేం ఫోర్స్ చేయను. మీతో అసలు విషయం చెప్పడానికి అతను ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. నేను పర్సనల్గా అడిగి తెలుసుకుంటాను, మీకు మ్యాక్సిమం కోఆపరేట్ చేస్తాను. ఓకే ఓకే ఓకే, మేము కోరుకునేది కూడా అదే. అలాగే మీరు మాకు కోఆపరేట్ చేయాలి. నిర్దోషిగా మా వాడు ఈ కేసులోంచి బయటికి రావాలి. అందుకు కృతజ్ఞతగా మీకు ఏం చేయాలో అది చేస్తాను. అవన్నీ వద్దులేండి, నాట్ నెసెసరీ. గవర్నమెంట్ మాకు జీతాలు ఇస్తోంది. దోషుల్ని శిక్షించి, నిర్దోషుల్ని రక్షించి న్యాయాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మాకుంది. మీరు మాకేం చేయకర్లేదు, అతన్ని నిజం చెప్పమనండి చాలు. అందరూ మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్లే ఉంటే లా అండ్ ఆర్డర్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది సార్, పబ్లిక్ కి కూడా న్యాయం జరుగుతుంది. అఫ్కోర్స్, కానీ మేమే కాదు, పబ్లిక్ కూడా సిన్సియర్ గా ఉండాలి. ఎప్పుడు కింద వాళ్ళతో ప్రాబ్లం లేదండి, కానీ కొంతమంది పెద్ద మనుషులు పైకి నీతి కబుర్లు చెప్తూ క్రిమినల్స్ లా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి దగులుబాజీ సూరాస్కేల్సు రోగ్సు వాళ్ళతోనేనండి ఈ ప్రాబ్లం. వాళ్లే ఏదో ఒక ప్రెజర్ తెచ్చి కేసుల్ని పక్కదారి పట్టిస్తుంటారు. మేధవది ఇహ కేసు విషయానికి వస్తే ఎవరి మీద మాకు ద్వేషం గాని అభిమానం గాని ఉండదు. హత్య జరిగిన టైంలో మీ వాడెక్కడున్నాడో చెప్పమనండి చాలు. అసలు దాని మీదే ఈ కేసు ఆధారపడిందండి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటానుగా. థ్యాంక్ యూ సార్, మీరు ఆ మాట అన్నారు చాలు, నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓకే ప్రొసీడ్. శ్రీనాథ్, నువ్వేం కంగారు పడద్దు. ఈ పోలీసులు, గొడవలు, కోర్టులు నాకేమీ కొత్త కాదు. 2 నిమిషాల్లో నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకొస్తాను, అదేమంత పెద్ద ప్రాబ్లం కాదు. అయితే సిఐ గారు నిన్ను ఒకటే విషయం అడుగుతున్నారు, అది చెప్తే ఈ కోర్టులు, కేసులు, గొడవలు ఇంకేమీ ఉండవు, నువ్వు నిర్దోషిగా బయటకు వచ్చేయచ్చు. అదేంటంటే హత్య జరిగిన టైంలో నువ్వెక్కడున్నావు?
ఐఎమ్ సారీ మావయ్య. ఆ విషయం మాత్రం నన్ను అడగకండి. కేసు మొత్తం దాని మీదే ఆధారపడింది శ్రీనాథ్. నువ్వు హత్య చేయలేదని మాకు తెలుసు. ఆ నిజం చెప్తే తొందరగా నువ్వు బయటకు వచ్చేయచ్చు. ఆఫ్ కోర్స్ అలాగని నిన్నేం బలవంతం చేయను. సరదా, వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు, మనం సీయగారితో మాట్లాడదాం పద. నువ్వు మాట్లాడరామా. సమీరా, ఈ హత్య నేను చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? నేను ఎలా నమ్ముతానండి? ఆ దేవుడు దిగొచ్చి చెప్పిన నేను నమ్మను. సమీరా, నీ మంచితనం మీద, నిజాయితీ మీద నాకంత నమ్మకం అండి. నువ్వు ఆ మాట అన్నావు చాలు సమీరా, ఇంకెవరేమనుకున్నా నేను లెక్క చేయను. నీకు శత్రువులు ఉండే అవకాశమే లేదు, మరి ఇది ఎలా జరిగిందండి? అది నాకు అర్థం కావడం లేదు సమీరా. నేను రెగ్యులర్గా ప్యాక్ ఆడతానని, తాగుబోతునని వాళ్ళందరూ అంటున్నారు, కానీ ప్యాకాట్లో ఎన్ని ముక్కలుంటాయో కూడా తెలియదు నాకు. మూడు ముక్కల ఆట గురించి ఏం తెలుస్తుంది చెప్పు. ఎవరైనా అనుకుంటుంటే వెండమే, కానీ మందు గురించి కూడా నాకు ఏమీ తెలీదు. నేను దూదగాండని, తాగుబోతునని వాళ్ళందరూ ఎలా కంక్లూజన్కి వచ్చారు నాకు తెలియడం లేదు. అయినా సమయంలో మీరు ఎక్కడున్నారో చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఆ విషయం మీరు ఎందుకు దాస్తున్నారు? ధైర్యంగా చెప్పొచ్చు కదా. ఐమ్ సారీ సమీరా, భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు. అయినా కూడా నేను ఆ విషయం చెప్పలేను. ఆ పరిస్థితి అలాంటిది, నేను నిజం చెప్పలేదని. నువ్వు కూడా నన్ను అనుమానించినా, కర్మాన్ని సరిపెట్టుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. మీ మీద నాకెప్పుడు అనుమానం లేదండి, రాదు కూడా. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ కన్నా ఎక్కువగా నమ్మకం. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. మీరు హత్య చేయలేదని నాకు తెలుసు. చాలు సమీరా, ఇప్పుడు నాకు జైలు శిక్ష వేసినా ఉరి శిక్ష వేసినా ఆనందంగా అనుభవిస్తాను. సమీరా, నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏమిటండి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం అక్కకు తెలియకూడదు. అలాగే, ఎంత మాత్రం తెలియనివ్వను. ఇక నువ్వు బయలుదేరి సమీరా, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. చనిపోయిన వ్యక్తి పేరేంటి సార్? హరికృష్ణ. ఎందుకని అడిగారు? ఓ, అట్నుంచి నరుక్కొద్దామనా? అదేం లేదులేండి, అతని పూర్తి వివరాలు చెప్పగలరా? అతను ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వచ్చాడు. అతని భార్య డాక్టర్ క్రాంతి.